అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అభివృద్ది పనులకు నిధులను కేటాయిస్తున్నట్టు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 4 కోట్ల రూపాయలతో అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలిమెట్ల వరకు భక్తులు సౌకర్యార్థం షెడ్లు ఏర్పాటు చేస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 2.5 కోట్ల రూపాయలతో పీఎస్సీలు భక్తుల సౌకర్యార్థం మరమ్మతు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు నిర్మించనున్నట్టు చెప్పారు. 4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునీకరణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 23.5 కోట్ల వ్యయంతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందన్నారు వైవి సుబ్బారెడ్డి. శ్రీనివాసం వద్ద సబ్వే నిర్మాణంకు 3 కోట్లు కేటాయించారు. దాదాపు 3 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ది పనులకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. 9.85 కోట్ల రూపాయల వ్యయంతో వకులామాత ఆలయం వద్ద అభివృద్ది పనులు చేపట్టనున్నారు. ఇక 2.6 కోట్ల వ్యయంతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకి పనులు ప్రాతిపదికన 118 కోట్లు కేటాయింపు చేసినట్లు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వీటితో పాటు ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ది పనులకు 11.5 కోట్లు కేటాయింపు చేసినట్లు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రుయాలో టీవీ వార్డు ఏర్పాటుకు 2.2 కోట్లు కేటాయింపు చేసినట్లు పేర్కొన్నారు. 11 కోట్లతో ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ది పనులకు కేటాయింపు చేశామని వెల్లడించారు. తిరుపతిలోని వేసాలమ్మ ఆలయం, పెద్దగంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు 1.25 కోట్లు కేటాయించబడ్డారు. గరెమెల్ల బాలకృష్ణ ప్రసాదనే టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో 3 సంవత్సరాలు పొడిగింపు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీటీడీ ఆస్థల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు 1.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. 5 కోట్ల వ్యయంతో ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు కేటాయింపులు చేశామని స్పష్టం చేశారు. మరోవైపు టీటీడీ చైర్మన్ గా తాను పనిచేసిన 4 ఏళ్లలో L1, L2, L3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తినిచ్చాయన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన సేవకుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు వెంకటేశ్వర స్వామికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పూర్తిగా రూపుమాపండి అని చెప్పి ఆదేశించాడు. దానికి ప్రధానంగా చేయాల్సిన కార్యక్రమం L1, L2, L3 అని వివిధ రకాల దర్శనాలు ఉండే వాటిని అన్నీ కూడా రద్దు చేసి కేవలం ఒక విఐపీలో మళ్ళీ ప్రోటోకాల్ దర్శనం, ఆర్డినరీ విఐపీ, అదర్వైజ్ మామూలు దర్శనం. సో ఆ విధంగా సింప్లిఫై చేసుకొని వచ్చి